హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావ్యస్ కిచెన్. ఈరోజు మనం పనసుకొట్ట ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మీ మొబైల్లో ఎర్రగా కనిపిస్తున్న ఆ బటన్ని నొక్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే వెంటనే మా నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయి. పనసకొట్టకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదా. ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దానిలో 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఇవి 1 నిమిషం పాటు వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలను వేసుకొని అవి పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు పనసపండు ముక్కలను వేసుకోవాలి. ఒక్కొక్క పనసతోనను 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటిని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తరువాత దానిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి పనసపండు ముక్కలకు సాల్ట్ పట్టేలా బాగా కలుపుకొని 1 నిమిషం పాటు అయిన తర్వాత 8 ఖర్జూరాలను దానిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దానిలో 2 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే 1 కప్పు చింతపండు రసం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి వాటిని బాగా కలుపుకొని దానిపై 1 మూతను పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనకి బెల్లమంతా బాగా కరిగిపోయి దానికి మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దానిలో 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే మన గ్రేవీ అంతా బాగా దగ్గరగా అవుతుంది. ఈలోగా మన పనసపండు కూడా బాగా మగ్గిపోయి మెత్తగా ఉడికిపోతుంది. మన గ్రేవీ థిక్గా అయిపోయింది కాబట్టి దీనిలో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసి కొంచెం కలుపుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దానిలో కొంచెం కొత్తిమీరను వేసి కలుపుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పనసకాయ కొట్ట రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.